రే కాసి, కట్టింది చాలు, ఇటు రారా. రే కాసి, ఇది తొందరపాటు అలా మాట్లాడేశాను రా, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా, నా కట్లు విప్పారా, నేను కూడా తాగుతాను రా. నువ్వేం కంగారు పడకు బంగారం, నువ్వు మందు మర్చిపోవాలంటే నేను ఒక కథ చెప్తాను విను. ఒక ఊర్లో రెండు దయ్యాలు ఉన్నాయట, మందు కొట్టని దయ్యం, మందు కొట్టిన దయ్యం. నిజంగానే వచ్చేసారా? ఊరికే మందు కొట్టినట్టు నటించక బంగారం. రే నిజంగానే చెప్తున్నాను రా, నువ్వు వెనక్కి తిరిగి చూడు, ఒకసారి దయ్యాలు ఉన్నాయి. రే, ఆకలితో ఉన్న సింహం గడ్డి తినచ్చాము గానే ఈ కాశీ మాటిచ్చాడంటే తప్పనే తప్పడా, జాగ్రత్త. నేను అప్పుడే చెప్పాను అన్న, ఇక్కడ దయ్యాలున్నాయని. అరే నువ్వేనే వినే, ఇంట్లో దయ్యాలున్నాయి. ఏమీ లేదు, భయపడక. ఏంటి ఏం లేదు, నేను సరదాగా తొడగొట్టాను, కానీ తను కూర్చునే చేరు కదులుకుంటూ వచ్చేసింది. తను చెప్తున్నట్లు ఇక్కడ దయ్యం ఉంది. అటువంటి వేలు లేవు చూసినట్టు ఎందుకు నెంబర్ ఉన్న కట్లు వేపడం? ఒకే ఒక నిమిషం ఉండు. ఇప్పుడెందుకు నా దయ్యం రాలేదు? మీ తోడ కొట్టు చూడండి, అంతే కదా. రే మీరు తర్వాత ఆడుకుంటారా, ముందు నా కట్లు వేపండి రా. ఆల్రెడీ కిందకి వచ్చేసాడు కదా, నన్ను రక్షించరా. రే నేనేమన్నా నిన్ను పైకి పంపించానా కిందికి లాగడానికి? రే కాసి, నువ్వు ఇలాగే కొట్టుకున్నావు అనుకో బ్రెయిన్ బయటకు వచ్చేస్తుందిరా. రే వాడు వదిలేరా, నేను పేలం పెట్టలు కలవాడిని, నన్ను రక్షించరా. ఇప్పుడు ఏం చేయాలి? రే నేను నిత్యం తీసుకుని వస్తాను, అంతవరకు నువ్వు అక్కడే ఉండు. ఏంటి రాదు. రే నంద, నంద తొందరగా రారా, నన్ను కిందకి దించరా, నాకు భయం వేస్తుందిరా. ఎవరో లాక్ చేస్తుంటారు. రే నంద, ఇంత జరుగుతున్నా నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఓ రాత్రి అయితే నీ కళ్ళు కనిపించకూడదు. రే ఆ బంగారం కూడా పైన వేలాడుతున్నారా? రే నీ చెప్పింది వినిపిస్తుందా నీకు? బతికి బయటపడ్డానికి అసలు దేవుడా, ఏం కాలేదు కదా. టాబ్లెట్స్ టాబ్లెట్స్, కట్లు వేపండి కట్లు వేపండి అని బతిమాలని కదరా. నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? రామ్మ వెళ్ళిపోతా. రే తొందరగా రండి, తొందరగా రండి, తొందరగా వెళ్ళిపోతా. రక్షించండి అమ్మా.
నిన్ను చంపేస్తారు. వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళదు. ఈమె నా భార్య, ఇది మా ఇల్లు. తన కోసమే మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళలేదు. ఈవిడ మా అమ్మ. అమ్మా అమ్మా, వెళ్ళిపోతామమ్మా. నాన్నా, మలేషియాలో నాకు జాబ్ దొరికింది. అమ్మా, నాతో నువ్వే చెప్పమ్మా. ఉండు. ఏమండి? ఓకే అని చెప్పి వాణ్ణి సంతోషంగా పంపించండి. నాన్నా, ఒక సంవత్సరంలో తిరిగి వస్తాను నాన్నా. నువ్వు లేకుండా ఇద్దరం ఒంటరిగా ఎలా ఉండాలరా? ఈ ఊళ్ళో నీకు ఎలాంటి పని దొరకదా? నాన్నా, పెద్ద దూరం ఏం కాదు, 4 గంటలే జర్నీ. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. స్కైప్లో రోజు మాట్లాడతాను నాన్నా. వెళ్ళాలని నిర్ణయించుకున్నావు, సరే వెళ్ళరా. థ్యాంక్ యూ నాన్న. సూపర్ చైన్ తీసుకొచ్చాను. ఇదిగో నీకోసం బిస్కెట్స్ తీసుకొచ్చాను. ఇది తీసుకో. థాంక్స్. రే, సిగరెట్లు మొదలెట్టావా? నువ్వు ఒక దానివమ్మా. ఇదెవరు? నువ్వే. నానా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాని వేదా, మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. నానా. చెప్పు నానా. నానా, మలేషియాలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో చాలా లాస్ అయింది. దాన్ని డెవలప్ చేద్దామని అప్పు చేశాను, అది కూడా లాస్ అయింది. ఇప్పుడు నేను అందరికీ సెటిల్ చేయలేదంటే ఇన్ని సంవత్సరాల నుండి కాపాడుకుంటున్న పేరు, రాత్రి పగలు కష్టపడింది, అంతా వేస్ట్ అయిపోతుంది నానా. మీరే నాకు హెల్ప్ చేయాలి నానా. ఎంత కావాలరా నీకు? అంత డబ్బు నా దగ్గర లేదు కదా. నానా, నాకు తెలుసు, కానీ ఈ ఇళ్ళు అమ్మేసి డబ్బిచ్చారంటే నేను అందరికీ సెటిల్ చేసేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వను. మిమ్మల్ని అమ్మనే మలేషియా తీసుకెళ్లి చాలా బాగా చూసుకుంటాను నానా. అది ఎలా శంకర్? మీతో మేము మలేషియాలో ఉండగలం? ఇన్నేళ్ల నుండి ఈ పిల్లలు మాతోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏ నానా, మీ కొడుకు గారు నేను చెప్తుంటే మీరు ఎవరికోసమో బాధపడతారండి. ఎవరో ఏంట్రా, వీళ్ళేరా ఇంతకాలం మాతో ఉండి మా మంచి చెడ్డలు చూసుకున్నారు? ముసలివాళ్ళమైనా మమ్మల్ని దగ్గరుండి చూసుకోకుండా ఉన్న ఇంటిని కూడా లాక్కుందామని చూస్తున్నావా? నానా, నేను మలేషియా బిజినెస్ చేయడానికి వెళ్ళాను నానా, అందుకని మీరు ఎవరో అనాథలకు సపోర్ట్ చేస్తారండి. అనాథలా? ఎవర్రా అనాథలు? కన్న కొడుకుని కూడా అనాథలుగా బతికింది మేవురా. వీళ్లే మాకు కొడుకు కూతురు మనవరాలు. ఈ ఇంటిని అనాథాశ్రమంగా మార్చేస్తాను.
నేను చచ్చిపోయిన తర్వాత మీరాయ దాన్ని చూసుకుంటుంది. అందుకే ఈ ఇంటిని మీరా పేర మార్చాలనుకుంటున్నా. ఏంట మా పిచ్చు పెట్టినట్టు మాట్లాడుతున్నారు? అవునరా, పిచ్చేరా పట్టింది నాకు. నాకిన్నావంటే మర్యాదగా ఉండదు నీకు. అది నాన్నకి బీపీ ఉంది, డాక్టర్ టెన్షన్ పడకూడదని చెప్పారు. అమ్మా నాన్న లేని నువ్వు నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? అమ్మా నాన్న లేని వాళ్ళకే వాళ్ళ విలువ తెలుస్తుంది. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకు తెలియదు. వెళ్ళు బయటికి, వెళ్ళు. ఏయ్, తను ఎందుకు నా బయటికి వెళ్ళాలి? నువ్వే వెళ్ళరా? నేనెందుకు పోవాలి? ఎందుకంటే వాళ్ళు లేకుండా మేము ఉండలేదు. ఇంకొక మాట మాట్లాడాంటే నాన్నని కూడా చూడ. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నాకు ఇల్లు వద్దు, మీరు వద్దు. వాడు ఎప్పుడో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కన్నబిడ్డలు ఒక వయసు వరకే, వాడిని వెళ్ళనివ్వు. నువ్వు భోంచేయవా? ఆకలేదు. కొడుకు కోసం బాధ? వాడు మన మీద ప్రేమతో చూడటానికి రాలేదు. ఇల్లమ్మి డబ్బు తీసుకుందాం అనుకున్నాడు, కుదరలేదని వెళ్ళిపోయాడు. వదిలేవే. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకుని. నువ్వు తల్లిగానే ఆలోచిస్తున్నావు, కానీ వాడు అసలు మనం లెక్క చేయటం లేదు. ఛా, ఆస్తుల వల్లే ఈ గొడవలన్నీ. భోంచేయి. వాడు లేకుండా నేను ఉండలేను. వెళ్ళు. వాడే ముఖ్యం అనుకుంటే వాడితోనే ఉండిపో. మీకు బుట్టు పెట్టి చెప్పాలనా? తినండి.